Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్ని విమర్శలు వచ్చినా మీడియా ఎన్ని విమర్శలు చేసినా మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టులో నాపైన ఎన్ని అలిగేషన్స్ చేసినా హాండబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీలో ఎన్ని అలిగేషన్స్ చేసినా నేను మౌనంగానే ఉన్నా. ఎందుకంటే ఒకటి వివేకం సార్ చనిపోయినాడు వాళ్ళ కూతురని, అదేవిధంగా విచారణ జరుగుతూ ఉంది, విచారణ సంస్థ మీద ఒక నమ్మకం ఉండాలా? నేను మౌనంగా ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా చాలా అయోమయంలో ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నా, గట్టిగా మీ అందరికీ నమ్మకం ఇస్తా ఉన్నా, మనం ఎటువంటి తప్పు మనం చేయలేదు, మీ అందరికీ గట్టిగా హామీ ఇస్తా ఉన్నా, ఎంత దూరమైన న్యాయ పోరాటం నేను చేయడానికి సిద్ధంగా ఉండా, ఎటువంటి ఆలోచన దీంట్లో లేదు. కొంతకాలం నేను వాయిస్ అవుట్ చేయకపోవడానికి కూడా ఇందాక నేను చెప్పిన కారణాలే తప్ప మరొక కారణాలు కానే కాదు. నేను లాస్ట్ టైం మీకు చెప్పిన కదా, నేను లాస్ట్ టైం మీకు చెప్పిన జస్ట్ లైక్ ఫస్ట్ టూ టైమ్స్ మాదిరి ఒక ల్యాప్టాప్ నన్ను మాత్రం ఫేస్ చేస్తా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ మెంట్. మీకు లాస్ట్ టైం కూడా ఇదే ఆన్సర్ నేను ఇచ్చిన, మళ్ళీ సిమిలర్ థింగ్. ఇది వచ్చిన వెంటనే మేము ఇట్లా హైకోర్టులో ఇష్యూ నడుస్తూ ఉంది, హైకోర్టులో డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దామా అంటే అది అదే ఇది ఇదే అని చెప్పి లోపల తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు సుప్రీంకోర్టులో మా సోదరి పిటిషన్ వేశారు, ఆ పిటిషన్కు వీళ్ళు అంటే వైల్డ్ అలిగేషన్స్, అన్ని వెరీ వెరీ వైల్డ్ అలిగేషన్స్ ఆ పిటిషన్ చూస్తే, ఆ పిటిషన్ను పూర్తిగా సమర్థిస్తూ సిబిఐ వాళ్ళు కౌంటర్ బిట్ పెట్టేస్తారు. ఇంతెందుకండి, మీకు కళ్ళ ముందు కనిపించే ఒక ఉదాహరణ, నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేసినాం, లంచ్ మోషన్ మూవ్ చేస్తే మనం రెస్పాండెన్స్ ఎవరిని పెట్టినాం? సిబిఐ డైరెక్టర్ని పెట్టినాం, సిబిఐలో ఐఓని పెట్టాం రెస్పాండెన్స్. వాళ్ళ తరపున మహా అంటే అడ్వకేట్ వస్తారు, అంతేనా? వాళ్ళ తరపున అడ్వకేట్ వస్తారు. కానీ లంచ్ మోషన్లో 2 గంటలకల్లా సిబిఐ వాళ్ళకంటే ముందు మా సోదరి తరపున అడ్వకేట్స్ వచ్చినారంటే ఎవరు సమాచారం ఇచ్చారు? సిబిఐ వాళ్ళే కదా. సిబిఐ వాళ్ళకు నోటీస్ వచ్చిన వెంటనే చిట్టుకుమని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ రోజు సుప్రీంకోర్టులో కొల్యూడై పిటిషన్ వేస్తే పిటిషనర్కి అనుకూలంగా రెస్పాండెంట్ సిబిఐ అనుకూలంగా మరి కౌంటర్ వేయడం జరుగుతూ ఉంది, కోర్టులను కూడా తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు. నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తే మూవ్ చేసిన చిటికెల్లోనే ఈమెకు సమాచారం, మా సోదరికి సమాచారం ఇవ్వడము, ఆమె వెంటనే నిన్న మధ్యాహ్నమే రేజ్ చేసినారు ఐ వాంట్ టు ఇంప్లీడ్ అని చెప్పి వాళ్ళ తరపున అడ్వకేట్. అంటే ఇవన్నీ చూస్తే మరి క్లియర్ కొల్యూషన్ కనిపిస్తూ ఉంది, దీని వెనకాల పెద్ద కుట్రలు ఉన్నాయి. ఈ కొల్యూషన్ వెనకాల మరి ఖచ్చితంగా ఈ రాజకీయ కుట్రలను ఖచ్చితంగా ఛేదిస్తాము, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము. ఒకటే చెప్తా ఉన్నాం, కంచే చేను మేస్తే ఇంకా ఎవరండి మాకు దిక్కు? సిబిఐయే నిజంగా ఈ రకంగా కొల్యూడ్ అయ్యి ఈ రకంగా విచారణ చేస్తే ఎవరండి మాకు దిక్కు? కంచే చేను మేస్తే మీరు దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ లో వివేక కుటుంబంలోనే తగాదాలు ఉన్నాయన్న అంశాన్ని కూడా ప్రస్తావనకు తెచ్చారు. ఆర్గ్యుమెంట్ సందర్భం కూడా వచ్చింది ఏంటి సార్ అది? ఆ ఎలిగేషన్ వివేకం సార్ 2006 నుంచి ఒక యువతితో మనకు సంబంధం ఉంది, 2011లో బహుశా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం రా ప్రకారము తన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్ అని పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత షేక్ షెహన్ షా అనే ఒక అబ్బాయి కూడా వాళ్ళకు పుట్టడం జరిగింది. వివేకం సార్ పూర్తిగా ఆ అబ్బాయిని ఫ్యూచర్లో రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేయాలన్న ఆలోచన, తప్పన ఆలోచన ఆయనలో ఉన్నాయి. నిజంగా విచారణ ఎంత తప్పుదోవ పడుతుందంటే మీరు ఆలోచించండి, అప్రూవర్ స్టేట్మెంట్లోనే ఆ రోజు క్లియర్గా ఇన్స్టెంట్ జరిగిన రోజు, ఇన్స్టెంట్ జరగక ముందు, జరిగిన తర్వాత, జరగక ముందు కూడా ఇళ్ళంతా డ్రాయర్స్ అన్నీ ఎతుకుతారని చెప్పి ఆ స్టేట్మెంట్లోనే ఉంది, డాక్యుమెంట్స్ కోసం ఎతుకుతారని చెప్పి. మళ్ళీ చేసిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫై చేసుకొని 3-4 సెట్ల డాక్యుమెంట్స్ రౌండ్ సీల్లు కూడా దాని మీద ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇవంతా రికార్డులో ఉండేదే, నేను బయట నుంచి మాట్లాడట్లా. నా ఇన్ఫరెన్స్ ఏంటంటే తప్పకుండా అవి నోటరైజ్డ్ సీల్స్, నోటరైజ్డ్ డాక్యుమెంట్స్, నోటరైజ్డ్ విల్లు ఆమె పేరుతో, మరి 2వ వైఫ్ పేరుతోనో, ఆ అబ్బాయి పేరుతోనో, సార్కి సంబంధించిన ఆస్తి మరి వాళ్ళకి ఇవ్వాలనుకోవడము, దాన్ని మరి ఎవరు అడ్డుకోవాలనుకున్నారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, బేసికలీ నా స్ట్రాంగ్ కంటెన్షన్ దిస్ ఈజ్ మర్డర్ ఫర్ గెయిన్.